అర్హులైన ప్రతి పేదవారికి ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నెల్లూరు జిల్లా వింజమూరు మండల తహసీల్దార్ ఎంవికే సుధాకర్ రావు తెలిపారు. పంచాయతీ పరిధిలోని ఏర్పాటు చేసిన లేఅవుట్లలోని ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలు అందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేసి ఇంటి నిర్మాణాలు చేసి ఇవ్వాలని సంకల్పంతో ఉందన్నారు. అందులో భాగంగా 150 మందికి ఇంటి స్థలాల పట్టాలు మంజూరు చేస్తున్నామన్నారు. అర్హులైన వారు ఇంకా దరఖాస్తు చేయకపోతే వాలంటీర్ల ద్వారా సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, 90 రోజుల్లో ఇంటి పట్టాలు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం మండల వైసీపీ కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, మండల వైసీపీ ఎంపీపీ అభ్యర్థి పల్లాల కొండారెడ్డిలు మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలతో మండలంలోని 18 లేఅవుట్ల ద్వారా దాదాపు 1374 మందికి ఇంటి పట్టాలు మంజూరు చేస్తున్నట్లు వారు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలనే కాకుండా మరెన్నో సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణారెడ్డి, చిన్న కృష్ణారెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి, ఎస్ఐ బాజిరెడ్డి, విఆర్ఓ హజరత్తయ్య, శ్రీనివాస్ రెడ్డి, సర్వేయర్ హుస్సేన్, సచివాలయం సర్వేయర్ సాయి, నాగేంద్ర, మహిళా పోలీసులు, సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలం ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానిలో భాగంగా మన వింజమూరు మండలంలో ప్రస్తుతం 1354 మంది లబ్ధిదారులకి 18 లేఅవుట్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. ఆ పట్టాలు ఈరోజు మనం పంపిణీ చేస్తున్నాము. మన ముఖ్యమంత్రి గారు ఇళ్ల స్థలాలు పట్టాలే కాదు, ఇళ్ళు కూడా ఉచితంగా కట్టిస్తామని చెప్పన్నారు. దీనిలో భాగంగా మనకి లబ్ధిదారులకే 3 ఆప్షన్లు ఇచ్చారు. మీరు సొంతంగా మీ దగ్గర డబ్బు ఉంటే మీరే కట్టుకుంటే ప్రభుత్వం బేస్మెంట్ లెవెలు, లింటలు, అట్లాగే స్లాబ్ లెవెల్కి మీకు డబ్బు మీ అకౌంట్కే జమ చేస్తారు. లేదు మెటీరియల్ కాస్టు, లేబర్ ఛార్జ్ ఇస్తే మేము దగ్గరుండి కట్టించుకుంటామంటే మీకు మెటీరియల్ కాస్టు, లేబర్ ఛార్జ్ కూడా ఇస్తారు. అలాగే మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి గారికి, అలాగే మండల సొసైటీ ప్రెసిడెంట్ చెన్నకృష్ణారెడ్డి గారికి, మల్లెడ్డి విజయ్ కుమార్ రెడ్డి గారికి, సూరం వెంకటేశ్వర రెడ్డి గారికి, వినోద్ రెడ్డి గారికి, ఇంకా ఇక్కడ విచ్చేసిన గ్రామ ప్రజలకి, ఆడపడుచులకి, మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపట్టక పూర్వము ఆయన తన తండ్రి ఆశయ సాధన కోసం దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఆయన సుదీర్ఘంగా రాష్ట్రవ్యాప్తంగా 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఆ పాదయాత్రలో ఆయన దగ్గరగా చేరువుగా ప్రజలకి, గ్రామానికి తిరుగుతూ మండల యోజన యూత్ అధ్యక్షుడు వినిమూరు వైసీపీ సోమ వినోద్ కుమార్ రెడ్డి ఇలా ప్రజల కళ నెరవేరుతుంది. మా జగనన్న తాలూకు మా మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు ఇలాంటి పనులను చూపిస్తున్నాడు. దానికోసం ప్రజలందరూ గుర్తించాలా. సచివాలయ వ్యవస్థ, అలానే రేషన్ కార్డు వాలంటీర్లు పెట్టి, సచివాలయ ఉద్యోగస్తులు పెట్టి అందరినీ మొత్తం 9:24 వచ్చేటట్టు ఎంఆర్ఐ ఆఫీసుల్లో తిరగకుండా ప్రజలందరూ మంచి చేస్తున్నాడు. అలానే ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని